ఓం శ్రీ పియో నమ మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉన్నాయి గ్రహ గతులన్నీ కూడా మనం చూస్తే ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ధనధాన్య వృద్ధి అనేది కలుగుతుంది అంటే ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ అనేది చాలా గ్రోత్ అవుతుంది ఆర్థిక స్థితిగతులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ధనం కలిసి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది దాని యొక్క కారణం ఏమిటంటే గోచారిత్య ఎప్పుడూ కూడా నిజంగా ఏకాద స్థానంలో శని ఉన్నారు కాబట్టి గోచార వాళ్ళకి లాభమే కలుగుతుంది లాభం కలగటం అంటే ఉద్యోగంలో ఏదో ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు రావటం వ్యాపారపరంగా జాయింట్ వ్యాపారం బాగా కలిసి వచ్చి నూతన వస్తువులు అంటే కొత్త వస్తువులు దానిలో పెట్టి క్లయింట్స్ని పెంచుకునే అవకాశాలు అనేవి బాగా ఎక్కువ ఉంటాయి వ్యాపార రీత్యా కూడా అలానే గ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తులకు కూడా ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ కావటం ఒకటి ఎవరైతే ముఖ్యంగా ఇందులో చదువుకొని బయటకు వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి జాబ్ వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది అలానే ఇక్కడ మిగతా గ్రహాలన్నీ కూడా మనం చేస్తే ఏకాద స్థానంలో శని చొప్పలతా అని హండ్రెడ్ పర్సెంట్ వస్తారు అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలన్నీ కూడా వాళ్ళకి తొలగిపోయి వాళ్ళు ఒక వ్యాపారం చేయాలి ఒక ఉద్యోగం చేయాలి అలానే భర్తతోటి భర్త యొక్క మార్గంలోకి వెళ్ళాలి భర్తకి తోడుగా ఉండి నాలుగు డబ్బులు సంపాదించాలి కుటుంబాన్ని ఇంటిని నిలబెట్టాలని ఒక కోరికతోటి వాళ్ళు ఏదో ఒక వ్యాపారం అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ అలానే ఆ వ్యాపార పరంగా కుదరని వ్యక్తులు చదువుకున్న ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేయాలని ఒక ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళి జాబ్ చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే పిల్లల్ని అలానే భర్తని చూసుకోవాలి నేను జీవితాన్ని డెవలప్మెంట్ చెందుకోవాలి నాకు నాకు మంచి పేరు రావాలని ఒక ఆంబిషన్ తోటి ఆడవాళ్ళు ఇలాంటి వాటిల్లో ముందుకు వెళ్ళే అవకాశం అనేది బాగుంటుంది అందువల్ల వాళ్ళకి దానిలో కూడా వాళ్ళు విజయం సాధించటం వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం అనేది స్త్రీలకు ఉంటుంది అలానే మరి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏకాదశి స్థానంలో శని మేషరాశి వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తాడు అలానే మరి మిగతా గ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేసినట్టయితే వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ధనం అనేది ఖర్చు అవుతుంది ధనం ఎలా ఖర్చు అవుతుంది అంటే మంచి పనుల కోసం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది వివాహాలు శుభ కార్యక్రమాలు చేయటం అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం ఉన్న ఇంటిని కన్స్ట్రక్షన్ నిర్మాణం చేయటం వల్ల కూడా వాళ్ళ కొంత ధనం ఖర్చు అవుతుంది అంటే కరెన్సీ నోటు ఎసెట్స్ రూపంలో మారిపోయే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అలానే మేషరాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి మరి జన్మంలో రాహు యొక్క సంచారం వల్ల విదేశాలకు వెళ్ళటం కంపెనీ త్రూ వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది వెళ్ళటం అంటే వాళ్ళకు గత కాలం నుంచి కూడా ఫారిన్ వెళ్లాలని ఆస్తో జీవించే వ్యక్తులు ఫిబ్రవరి నెలలో ఒక సమగ్రమైన సమాచారం వస్తుంది వాళ్ళకి అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుందనే మంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉండటం వల్ల వాళ్ళు సంతోషంగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే మిగతా గ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే ఇక్కడ శుక్రగ్రహము శనితో కలిసి ఉంటుంది ఫిబ్రవరి మధ్య మాసంలో అంటే ఆ శుక్రగ్రహం ఏకాదశ స్థానంలో శుక్రగ్రహం వల్ల శుక్రుడు కళత్రకారకుడు అంటాడు వివాహకారకుడు అంటారు అంటే వివాహాలు కానీ స్త్రీ పురుషులకు ఎవరైనా సరే వివాహాలు జరగటం హఠాత్తుగా మంచి ఉద్యోగాలు రావటం మంచి సంబంధాలు రావటం అంటే ఇక్కడ శుక్రగ్రహం వల్ల కూడా ఎవరైతే ప్రేమించిన వ్యక్తులు ఉంటారో అలాంటి వ్యక్తులు కూడా పెద్దల ద్వారా అంటే పెద్దలు కూడా ఒప్పుకొని సపోర్టింగ్ ద్వారా వీళ్ళు వివాహాలు చేసుకునే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే ధనం కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి అలానే రవి గ్రహం వల్ల కూడా ఏదైతే రవి ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా మకర కుంభరాశుల్లోకి సంచారం చేస్తారు చేసినప్పుడు ఉద్యోగపరంగా కూడా వాళ్ళకి పక్కన తోటి కొలీగ్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తులు కూడా కొంత సహకరించేస్తారు అంటే సహకారం చేయటం వల్ల కూడా వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క స్టెప్పు ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అందువల్ల విగ్రహం కూడా వీళ్ళకి అనుకూలమైన పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి ఉద్యోగపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు ఎలాంటి మీరు ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు అలానే మిగతా గ్రహాలను మనం పరిశీలన చేసామనుకోండి అంటే ఇక్కడ మితాగ్రహాలు అంటే రెండవ స్థానంలో కుజయ కుజుడి యొక్క సంచారం అంటే ద్వితీయంలో కుజుడి యొక్క సంచారం కాబట్టి ధనం వాక్కు స్థానం అంటారు మీరు మాట్లాడేటప్పుడు మటుకు జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని వాళ్ళని తక్కువ అంచనా వేసి మాట్లాడద్దండి ఎందుకంటే జీవితంలో ఎప్పుడూ కూడా పాజిటివే కాదు నెగిటివ్ కూడా అవసరమే మనకి అంటే నెగిటివ్ అవసరం అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళని జాతకరీత్యా మనకి రెండవ స్థానంలో కుచుడున్నాడు కాబట్టి బాగలేదు కాబట్టి ధనం వాక్కు స్థానం కాబట్టి ఆ వాక్కు మనం మాట్లాడేటప్పుడు అనవసరంగా ఎవరితోటి కూడా ఉన్నతంగానే మాట్లాడండి లౌక్యంగా మాట్లాడండి అంటే ఎదుటి వాళ్ళ విషయాలను మనం గౌరవిస్తూ రెస్పెక్ట్ చేస్తూ మనం మాట్లాడటం అనేది చాలా మంచిది లేకపోతే మనం ప్రమాదంలో పడే అవకాశం అనేది ఉంటుంది ఈ విషయాన్ని బట్టి గమనించండి అంటే అందరూ మన వాళ్ళే అని అనుకొని పొరపాటుపడి వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడితే కూడా తగాదలు గొడవలు అనవసరమైన డిస్టర్బెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటుంది అలానే మిగతా గ్రహాలన్నీ కూడా మనం కేతుగ్రహాన్ని కూడా మనం పరిశీలన చేస్తే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది దాని యొక్క కారణం ఏంటంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల అంటే తులలో కేతు యొక్క సంచారం ఉంటుంది ఈ త్వరలో కేతు యొక్క సంచారం వల్ల సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల మన జాగ్రత్తలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా జారుతుండాలి అంటే భార్యాభర్తల మధ్య చికాకులు లేకుండా బయట విషయాలన్నీ కూడా గొడవపడకుండా మనం ఉన్నతంగా ఉండటం అనేది చాలా మంచిది అలానే బుధగ్రహం వల్ల వ్యాపారం అనేది చాలా అద్భుతంగా సాగుతుంది అనుకున్న జాయింట్ వ్యాపారం కానీ షేర్ మార్కెట్ వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్న వ్యక్తులు కానీ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ వీళ్ళందరికీ కూడా వ్యాపారపరంగా బాగుంటుందని చెప్పవచ్చు అలానే మిగతా గ్రహాలు ఏవైతే అన్నీ కూడా కొన్ని గ్రహాలు చాలా బాగున్నాయి మేషరాశి వాళ్ళకి ఎక్కువ గ్రహాలు అయితే కొన్ని నియమాలు కూడా పాటించాలి మనకి జీవితంలో కూడా ఆ నియమాల్లో ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ప్రత్యేకంగా భగవంతుని ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్య స్వామిని ఎలా ఆరాధన చేయాలి అనంటే రాహుకాలంలో దీపం పెట్టాలి మంగళవారం రోజున అంటే పది నిమ్మకాయలు తీసుకొని తొమ్మిది డొప్పల్ని తిప్పి ఆ నిమ్మరసాన్ని తీసేసి దానిలో ఆవు నెయ్యితోటి దీపారాధన సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ నాగదేవత దగ్గర కానీ మంగళవారం రోజున దీపారాధన చేయాలి అంటే దీపారాధన చేయటం వల్ల ఏంటంటే దోషం అనేది జాతకంలో దోషం పోతుంది ఏదైతే మనకి గ్రహం బాగలేదో గ్రహం బాగలేదు అంటే మేషరాశిలో జన్మంలో రాహుబాల ద్వితీయంలో కుజుడు బాగాలా నిజం చెప్పాలంటే ఈ గ్రహాల యొక్క అంటే రాహు కుజుడు బాగలేదు కాబట్టి కేతు కూడా మధ్య రకంగా ఉన్నారు కాబట్టి నాగ ఆరాధన అనేది చాలా ముఖ్యం అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం అలానే తత్పురుషాయుద్దే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత అని స్వామిని ఆరాధన చేయండి ఆరాధన చేస్తే మీకు తప్పకుండా మంచి ఫలితం జరిగే అవకాశం ఉంటుంది అంటే మనకి ఏదైతే గ్రహం బాగలేదో ఆ గ్రహాన్ని ఆరాధన చేయండి అలానే దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయండి అలానే గురువారం రోజున ఏదైనా మీకు వీలైతే గుడి దగ్గర బిచ్చగాళ్ళు ఉంటారు అడుకునేవాళ్ళు వాళ్ళకి ఏదైనా ఆహారాన్ని మీరు అందించండి ఆహారాన్ని అందించడం వల్ల కూడా ఏంటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం ఆహారాన్ని అందించడం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు తప్పకుండా ఈ నియమాలు పాటించండి నేను చెప్పినవి పాటిస్తే ఏమీ భయపడాల్సిన పని లేదు అంతా మీకు శని యొక్క బలం వల్ల చాలా మంచి పనులు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా పాటించండి మీకు గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి అందరికీ మనం చూసాం అలానే విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా మనకి వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం ఉంది ఈ గురువు యొక్క సంచారం వల్ల విద్యార్థులకు ఏమిటి అని అంటే ఈ ఫిబ్రవరి మాసంలో వేరే వ్యాపకాల మీద వెళ్లకుండా వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ వద్దు లైఫ్లో ఎప్పుడూ కూడా స్టూడెంట్కి విద్య అనేది చాలా అవసరం ఎందుకంటే విద్య అనేది ఆభరణం లాంటిది మనిషికి ఎప్పుడు కూడా అందువల్ల విద్యాకారకుడు గురువు ఈ వ్యయస్థానంలో ఉండటం వల్ల మీరు వేరే వాటి మీద దృష్టి పెట్టకుండా విద్య మీద కాన్సన్ట్రేషన్ చేయండి కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల మీకు తప్పకుండా మంచి జరుగుతుంది ఎందుకంటే విద్య మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఎందుకంటే అధిక శ్రమతోటి పరీక్షలు ఉత్తీర్ణులయ్యే అవకాశం అనేది ఫిబ్రవరి మాసంలో ఉంటుంది అధిక శ్రమ మీరు చేసి కాన్సన్ట్రేషన్ చేయండి అంటే పుస్తకాన్ని ముందు పెట్టుకొని చాలా జాగ్రత్తగా చదవండి చదవటం వల్ల కూడా చాలా బాగుంటుంది అయితే మేషరాశి వాళ్ళు ఎవరైతే పిల్లలుంటారో వాళ్ళ తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే దక్షిణామూర్తి శ్లోకాన్ని పిల్లలు ఒకవేళ వాళ్ళు పన్నెండేళ్ళు పదమూడేళ్ళు ఉంటే దక్షిణామూర్తి శ్లోకాన్ని చదవండి ఒకవేళ మరీ ఇంత చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా సిక్స్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు చదవలేని పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళ పేరు మీద దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి గురువారం గురువారం కూడా పఠిస్తే ఏంటంటే వాళ్ళ పేర్ల మీద మనం పఠిస్తే కూడా వాళ్ళు విద్య కాన్సన్ట్రేషన్ చేస్తారు ఎందుకంటే చిన్నపిల్లలు చదవలేని కొంతమంది వ్యక్తులు ఉంటారు అలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు చదవండి చదవగలిగే పిల్లలు ఉంటారు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అలాంటి వాళ్ళకి పిల్లలకే ఈ దక్షిణామూర్తి శ్లోకాన్ని నేర్పించండి వాళ్ళు క్రమంగా కాన్సన్ట్రేషన్ చేస్తారు విద్య ఎందు వాళ్ళకు అనుకూలంగా ఉండి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సర్వేజనా సుఖనోభవంతు